హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సలార్ లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ ఎన్ని కలెక్ట్ చేసింది? సో ఆల్రెడీ ఫస్ట్ డేనే అంటే రిలీజ్కి ముందే కూడా మనం చాలా బిలియన్స్ ఆర్ ఎల్స్ క్రోర్స్ కలెక్ట్ చేసిందని విన్నాం కదా. మరి ఈ లాంగ్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు? ఈ విషయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. సలార్ రిలీజ్కి బిఫోర్ కూడా ఎంత క్రేజ్, ఎంత బజ్ వచ్చిందంటే ఆ మూవీకి చెప్పక్కర్లేదు, అందరం చూసాము. సో రిలీజ్ కాకముందే హిట్ టాక్ కూడా వచ్చేసింది, కలెక్షన్స్ కూడా అప్పుడే రికార్డ్స్ బ్రేక్ చేసిందని విన్నాం. మరి ఈ లాంగ్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసింది సలార్? సలార్ ఈజ్ పార్ట్ వన్ చెప్పాలి అంటే అందరు కేజీఎఫ్తో దాంతో దీంతో పోలుస్తున్నారు, కానీ ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ సర్ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే తెర స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ 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 ఏదో ఒకటి, అంటే ప్రతి 2-3 నిమిషాలకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ వస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెనింగ్ అయిన తర్వాత ఆ పిల్లోడు వెళ్ళి అతనితో ఆ బాడీ బిల్డర్తో గొడవ పెట్టుకోవాలని చూడడం, అంటే ఏంట్రా నువ్వు పిల్లోడు ఏంటి, అయినా సరే నేను పిల్లోడిని కాదు నీతో గొడవ పడతా అండవు, ఆయనకు ఒక వ్యూహం మళ్ళీ ఆ కరెంటు వైర్ని కరెక్ట్ ఆ టైంకి రప్పించడం, దాన్ని తీసుకెళ్ళి ఇద్దరు పడడం, సరే ఏదో ఒకటి అట్లాంటి తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా లాస్ట్ రియారెడ్డి చెప్పడం, ఇది అసలు వీడిని రప్పించడమే నా వ్యూహంలో పార్ట్ అని చెప్పుకోవడం, అండ్ ఆ పిల్లోడు ఆన్లైన్లో వీళ్ళకి సలహాలు ఇస్తా అమ్మాయి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పడం, ఇట్లా అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. ప్రభాస్ కనీసం ఒక 10-15 మినిట్స్ తర్వాత కనిపించినా కూడా కనపడేంత వరకు కూడా ఒక లాంటి సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ అనే క్యూరియాసిటీ జనాలకు పెరుగుతా పెరుగుతా వచ్చి ఒక టైప్ ఆఫ్ సిట్యువేషన్లో ఎండ్ అయింది. ఆ టైప్ ఆఫ్ సిట్యువేషన్ కూడా పర్ఫెక్ట్ సీక్వెల్కి కావాల్సినటువంటి సస్పెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తా నెక్స్ట్ పార్ట్లో చూడండి అని చెప్పి ముగించేశారు. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అనేది బాగా క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ డే ఈ సస్పెన్స్ మెయింటైన్ చేసిన జనాలందరూ అలాగే అంటే సీటెడ్జ్ కూర్చున్న వాళ్ళు నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అంటే లాస్ట్ వరకు చూస్తూ ఉంటారు. వాళ్ళు అనేది థ్రిల్ ఫీల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూసి ఇంకొంతమంది వెళ్తారు. మౌత్ పబ్లిసిటీ తోడైంది సినిమాకి, పైగా వీళ్ళు ఎక్స్ట్రా షో చేయడము అండ్ అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం పెద్ద ప్లస్ అయింది. ప్యారలల్గా ఇంటర్నేషనల్ సినిమా అక్వామన్ వెనక్కి తగ్గడం, నేషనల్ వైజ్గా డంకీ వెనక్కి తగ్గడం దీనికి ఇంకా పెద్ద ప్లస్ అయిపోయింది. సో అట్లా చూసుకుంటూ పోతే అండ్ లాంగ్ వీకెండ్ మళ్ళీ ఫ్రైడే రోజు ఎక్స్ట్రా షోస్, పైగా రోజు ఆరాటలు, టికెట్ రేటు పెంపు అన్నీ కలిసి వచ్చి ఆల్మోస్ట్ ఫస్ట్ 200 కోట్లు అంటే 194, నేను రౌండ్ ఫిగర్లు చెప్పుకుంటున్నా జస్ట్ అట్లా. తర్వాత అది 400 అవ్వడం, 500 చిల్లర అవ్వడం, ఇప్పుడు 700 వరకు రావడం. సో లాంగ్ వీకెండ్లో ఇంత హైయెస్ట్ గ్రాసింగ్ ఇప్పటివరకు లేదు చరిత్రలో. వీళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే టాప్ బాహుబలి ఉంది, తర్వాత RRR ఉంది, ఆ తర్వాత సలార్ ఉందని చాలామంది అంటున్నారు. కానీ 4 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే సలార్ టాప్లో ఉంది మిగతావన్నిటికంటే కూడా. సో ఇది ఇట్లాగే కొనసాగితే అంటే ఇప్పుడు ఇంకా మండే నుంచి ఏదో ఉంది, కానీ అందరూ ఆల్రెడీ హాలిడే మూడ్లోకి వచ్చేసారు. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు అయిన తర్వాత న్యూ ఇయర్కి ఇంక హార్డ్లీ ఇంక 2-3 రోజులే అంతే కదా. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రిపరేషన్లో హాలిడే మూడ్లోనే ఉంటారు తప్ప బయటికి రారు ఎవరు ఇంకా. సో అట్లా చూసుకుంటే సలార్కి ఇది ఇంకా హాలిడే మూడ్ కొనసాగుతుందనే చెప్పుకుంటే మండే ట్యూస్డే వెనస్డే న్యూ ఇయర్ వరకు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే కూడా పెద్దగా సినిమాలు ఏం లేవు. మన కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి ఉంది, ఆ తర్వాత ఈ సుమ వాళ్ళ అబ్బాయి సినిమా ఒకటి ఉంది, రెండు మామూలు సినిమా అంతే. దాంట్లో కొద్ద గొప్ప మన కళ్యాణ్ రామ్ సినిమాకి బజ్ ఉంది, బట్ సలార్కి ఆల్రెడీ ఇది ఒక ట్రెండ్ సెట్టర్. సో ఇది నాకు తెలిసి సంక్రాంతి వరకు సలార్ మానియా కొనసాగుతూ లాంగ్ రన్లో హార్డ్లీగా 1500 CR ఈజీగా రీచ్ అవుతుందని అనిపిస్తుంది. ఓకే, అంటే యానిమల్ ఆల్మోస్ట్ 1000 CR కలెక్ట్ చేసిందని చెప్పేసి అని విన్నాం. సో అది ఇంత క్రేజ్ ఉందో, యాక్చువల్లీ సలార్ రాకపోతే ఇంకా యానిమల్కి క్రేజ్ ఉండేది చెప్పాలంటే. సో దాన్ని ఆపేసి ఇప్పుడు సలార్ వైపు వస్తున్నారు. అంటే ఇప్పుడు యానిమల్ ఎలా అయితే 1000 CR కలెక్ట్ చేసిందో, సో ఇంచుమించుగా అలానే సలార్ కూడా కలెక్ట్ చేయొచ్చా, ఆ ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఉన్నాయి. యానిమల్ మనకి వెంట వెంట అది కూడా సర్ప్రైజ్ ఇచ్చింది, రోజు 200 కోట్లు వేసుకుంటూ సర్ప్రైజ్ ఇచ్చింది. సరే అయినా కూడా ఏ సినిమా అయినా సరే వీకెండ్ వరకే దాని హవా, మళ్ళీ మండే వచ్చిందంటే అందరూ పనులు నిమగ్నం అవుతారు, మళ్ళీ థర్స్డే రోజు రేపేంటి అని ఆలోచిస్తారు.
కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఏంటంటే ఆ వీక్ మొత్తం హడావిడి ఉంటుంది. సో ఆ హడావిడితో పోల్చుకుంటే యానిమల్ కంటే కూడా సలార్కి కొంచెం బజ్ ఎక్కువ ఉంది. అండ్ యానిమల్కి నార్త్లోనూ ఎక్కువ థియేటర్లు, సౌత్లో కొంచెం. సలార్కి సౌత్లో ఎక్కువ, నార్త్లో కొంచెం, అట్లా ఉంది సిట్యువేషన్. సో అట్లా చూసుకుంటే రెండు ఆల్మోస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ సలార్కి ఇంకొంచెం బజ్ ఎక్కువ ఉంది, అంటే మన హీరో మన వాళ్ళు కాబట్టి మనకు అది ఎప్పటికీ ఉంటుంది అట్లా. సో మరి ఈ సలార్ క్రేజ్ జనవరిలో కూడా ఉండొచ్చా లేకపోతే ఏమైనా తగ్గచ్చా జనవరి వచ్చేసరికి? సో జనవరిలో అంటే సలార్ గురించి మాట్లాడుకుంటే సంక్రాంతి వరకు నాకు తెలిసి సలారే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణరామ్ సినిమా ఒకవేళ హిట్ అయినా జనవరి ఫస్ట్ వీక్లో పెద్దగా సినిమాలు ఏం రిలీజ్ అవ్వవు మనకు తెలిసి. ఎవరైనా సరే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని రెండు అడుగులు ముందుకొస్తే వాళ్ళు ఉంటారేమో, కానీ మోస్ట్లీ అంతే ఉండదు. సంక్రాంతి వరకు ఫెస్టివల్ మూడ్లోనే ఉంటారు. ఫెస్టివల్ మూడ్లో ఉన్న ప్రతి ఒక్కరు, పైగా సలార్ ఏంటి, ఇది పెద్ద యాక్షన్ విధ్వంసం సినిమా ఏం కాదు, సెంటిమెంట్ ఉంది, ఆడవాళ్ళు పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు. కాదు, ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఏ పడింది, అఫ్కోర్స్ యానిమల్ కూడా ఏ పడింది. సో అట్లా కొంచెం తగ్గుద్ది అంతే తప్పితే ఆ పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఓటీటీలో చూస్తారు. అంటే ఆ తర్వాత చెప్పాలంటే ఓటీటీకి ఇంకా ఎక్కువ వస్తుంది రెస్పాన్స్. పైగా వీళ్ళు యానిమల్ కూడా ఓటీటీలో డ్యూరేషన్ పెంచారు, సలార్ కూడా పెంచుతారు. సో ఓటీటీలో ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది. సో దీని మానియా కొనసాగుతూనే ఉంటుంది. అంటే నాకు తెలిసి ఫిబ్రవరి వరకు సలార్ ఉంటుంది, అంటే కాసేపు థియేటర్లో కాసేపు ఓటీటీలో. ఓకే, సో ఇక్కడ క్రేజ్ తగ్గింది అనుకునే లోపు ఓటీటీలోకి వచ్చేసి అక్కడ కూడా క్రేజ్ పెంచుకుంటారు వై బికాస్ ఇక్కడ సగం మంది చూడొద్దు అని వేశారు కదా బిలో 18, వాళ్ళందరికీ చూడాలనిపిస్తుంది. ఓటీటీ కోసం వాళ్ళని ఎవరు ఆపుతారు? అందులోనూ చూడొద్దు అంటే ఇంకెక్కువ చూడబోతున్నారు, చూస్తారు అందుకు అట్లా. అంటే ఇంత హిట్ అయింది కదా, ఇన్ని కోట్లు రికార్డ్స్ తెచ్చుకుంది కాబట్టి అంత ఫాస్ట్గా ఓటీటీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా సలార్? ఉంటాయి, అది దీంతో సంబంధం లేదు. వాళ్ళు వెంటనే కొనేసుకుంటున్నారు, చిల్లర ఎంత ఇస్తే అంత. అన్ని రోజుల్లో 25 డేస్ మినిమం పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. మహామహా సినిమాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు యానిమల్ కూడా ఓటీటీకి వచ్చేస్తుంది నెక్స్ట్ మంగళవారం వచ్చేసింది. ఈరోజే రిలీజ్, ఈరోజో నిన్న మంగళవారం వచ్చేసింది ఓటీటీ. అంటే మంగళవారం ఇప్పుడు ఈ సినిమాలతో మనం కంపేర్ చేయాలి? అట్లానే లేదు, బట్ బేసికలీ అంటే బాగా బజ్ ఉంది. ఫస్ట్ 3 డేస్ బాగా హిట్ అయ్యి మౌత్ పబ్లిసిటీతో లేచిన సినిమాలు ఏవైతే ఉంటాయో త్వరగా వచ్చేస్తున్నాయి ఓటీటీలోకి. దాన్ని ఇదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హాయ్ నాన్న కూడా వస్తుంది. సో అన్ని సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి, కొద్దిగా అటు ఇటుగా లేట్ అయినా ఫైనల్ అయితే ఓటీటీలో వస్తాయి. సో అండ్ ఫైనల్లీ చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్. సో ఫైనల్ వాళ్ళందరూ సంతోషపడేటువంటి సినిమా ప్రభాస్ నుంచి రావడం, దాని ప్రశాంత్ని డైరెక్ట్ చేయడం, ఇంకా ఇంత ఇన్ని రోజులు బజ్ ఉండడం, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ విజ్ఞాన్.